కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులేవీ లేవు. విభజన హామీల ఊసే లేదు. మొత్తానికి తేలిగింటి కోడలు నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఉత్తచేయి చూపారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సింగరేణి 1,650 కోట్లు, ఐఐటి హైదరాబాద్ 300 కోట్లు, మణుకూరు కోట భారజల కర్మాగారాలకు 1,473 కోట్లు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చేసిన కేటాయింపులేవి. వీటితో పాటు గిరిజన విశ్వవిద్యాలయాలు, మ్యూజియాలకు నామమాత్రపు కేటాయింపులే తప్ప తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులేవి బడ్జెట్లో కనిపించలేదు. రాష్ట్ర బాధలను కేంద్రం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మాసిటీ, డిఫెన్స్ కారిడార్, నిమ్స్ ఏర్పాటు, జాతీయ స్థాయి చేనేత పరిశోధన కేంద్రం లాంటి ప్రాజెక్టులకు నిధులు అడిగిన కేంద్రం కనికరం చూపలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు నిధులివ్వలేదు. అలాగే ఏ ప్రాజెక్టు, ఏ పథకం, ఏ గ్రాంటు కింద కూడా తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చూపలేదని బీజేపీ ఇతర నేతలు అంటున్నారు. తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చేయి చూపిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇవాళ బడ్జెట్లో మీరు ఎవరికైనా నిధులు ఇచ్చిండ్రు అంటే గుజరాత్ గిఫ్ట్ సిటీకి, ఎన్నికలు జరిగే కర్ణాటకకి ఇచ్చారు తప్ప తెలంగాణకి ఏమి ఇవ్వలేదు. తెలంగాణ పట్ల ఇవాళ బీజేపీ ప్రభుత్వంది సవతి తల్లి ప్రేమ. మీరు ఎందుకు తెలంగాణకి ఇవ్వరు? ఏమిచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రానికి? మీరు రైతులకు అన్యాయము, రైతు కూలీలకు అన్యాయము, అందరికీ తీవ్రమైనటువంటి నిరాశని మిగిల్చింది. ఇవాళ పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా సెస్సు తగ్గిస్తారేమో, గ్యాస్ సిలిండర్ల ధర తగ్గిస్తారేమో, పేద మధ్యతరగతి మహిళలకు ఏదైనా ఒక శుభవార్త చెప్తారేమో అంటే నిరాశనే మిగిలింది. గత 3 ఏళ్ల నుంచి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద ఇవ్వాల్సిన 1,350 కోట్లు ఎందుకు ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రతిపాదించిన 157 మెడికల్ కళాశాలల్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వకపోవడం, ఇప్పుడు మెడికల్ కళాశాలలు ఇచ్చిన చోటనే నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందనే వాదన వినిపిస్తోంది. మొత్తం మీద చెప్పాలంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హామీలను పట్టించుకోకుండా విభజన హామీలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం లాంటి ప్రాజెక్టుల ఊసెత్తకుండానే తిరిగింటి కోడలు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.